Hello everyone, how are you all? This is Yarupa and welcome to my channel Paris Akshepa. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ అండ్ మనందరికీ ఈ టైంలో ఎస్పెషలీ డ్యూ టు దిస్ పాండమిక్ అండ్ కోవిడ్ సిచ్యువేషన్ మనమందరం ఇంట్లో ఉండి చాలామంది అండర్గో అవుతున్న ఈ ఫీలింగ్ గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటా అని ఆలోచిస్తున్నారా? దట్ ఈస్ యువర్ లేజినెస్. అసలు లేజినెస్ అంటే ఏంటి మ్యామ్ అంటున్నారా? లేజినెస్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను. మీరు లేజీగా ఉన్నారా లేదా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, ఒకవేళ మీకు బోర్గా ఉంది, నేను ఏ పని చేయలేకపోతున్నాను, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అండ్ ఐ కెనాట్ ఇనిషియేట్ మై సెల్ఫ్ ఆర్ ప్రోయాక్టివ్ టు డూ ఎనీ వర్క్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ కాసేపు ఏదైనా స్టార్ట్ చేయంగానే నాకు బోర్ వచ్చేస్తుంది అని ఒకవేళ మీకు అనిపిస్తూ ఉంటే, ఖచ్చితంగా మీరు లేజినెస్ కేటగిరీలో వచ్చేసారు. అది ఎలా అంటారా? అవును, మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసే ముందు మనంతటి మనం ప్రోయాక్టివ్గా ఉండి పని స్టార్ట్ చేసిన తర్వాత టిల్ ఎండ్ వెళ్ళలేకపోతున్నాము అంటే, ఎవరైతే ఈ ఫీలింగ్ని అండర్గో అవుతున్నారో ఖచ్చితంగా మీరు లేజినెస్ అనే కేటగిరీలోకి వచ్చేసారు. దెన్ లేజినెస్ కూడా ఆల్వేస్ రాంగ్ అని నేను అన్నాను. కీపింగ్ అవర్స్ కామ్ అండ్ సైలెంట్ అండ్ టేక్ రెస్ట్ ఇస్ నాట్ కమ్స్ అండర్ లేజినెస్. మరేంటి అంటే, లేజినెస్ టూ టైప్స్ ఉన్నాయి. నెంబర్ వన్ షార్ట్ టర్మ్ లేజినెస్, నెంబర్ టూ లాంగ్ టర్మ్ లేజినెస్. షార్ట్ టర్మ్ లేజినెస్ ఏంటి అంటే, ఒకవేళ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు, ఎయిదర్ హౌస్ వైఫ్స్ తీసుకోండి, ఆఫీస్కి వెళ్ళే లేడీస్ తీసుకోండి, లేదా జెంట్స్ కూడా తీసుకోండి, కొంత వర్క్ కంటిన్యూగా చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ స్మాల్ బ్రేక్, దట్స్ నాట్ కమ్స్ అండర్ కంప్లీట్ లేజినెస్. ఇట్స్ అ షార్ట్ టర్మ్ లేజినెస్. ఇట్ ఈస్ నీడెడ్ ఆల్సో టు ఎవ్రీబడి టు గివ్ certain rest and to give certain energy to rejuvenate in your body, and that is absolutely right. Adhe em problem kada, kaani okka vela laziness anedi long term lo kellindi ankonde, for example e pani cheyalanna naaku proactive ga naa antata naaku raavatledu, ledha edaina pani teeskunna నేను కొంతవరకే చేయగలుగుతున్నాను, కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ఐఎమ్ నాట్ ఫిట్టింగ్ టు దిస్, ఐ వాంట్ టు లీవ్ ఇట్, ఐ కెనాట్ డూ ఇట్ అని అనిపిస్తుంటే, ఈవెన్ ఇట్ ఇస్ అప్లికబుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో, లాంగ్ టర్మ్ లేజినెస్ ఖచ్చితంగా దీన్ని ఐడెంటిఫై చేయండి. అండ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ లాంగ్ టర్మ్ లేజినెస్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ 5 టిప్స్ విత్ మీ. సో ఇఫ్ యూ ఫాలో మీ విత్ 5 టిప్స్, డెఫినెట్లీ యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ లేజినెస్. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ to kick your laziness, 5 most beautiful tips are: number 1, set your goal in such a way that makes you jump out of your bed in the morning. Pedda goal ni meer pettukunna tarvata danni achieve avadaniki chinna chinna goals ni set cheskuntu you want to reach that goal. For example, meer oka goal ni pettukunnaru ishtanga cheyalante kachithanga chestarandi. Nenu oka chinna example pillalidi teeskoni cheptanu. Meer morning roju levamante vallu eppudu levaru. నాకు తెలిసి మార్నింగ్ 6 o'clock 5 o'clock అలారం సెట్ చేసినా, ఎగ్జామ్స్ ముందైనా మీరు ఎన్ని చెప్పినా చదువుకోవడానికి టైం టేబుల్ వేసినా నైట్ అంతా ఒకలా ఉంటారు. మళ్ళీ పడుకున్న తర్వాత మార్నింగ్ ఈవెన్ 10th standard ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వరకు కూడా ఈ ప్రాబ్లమ్ని ప్రతి పేరెంట్ ఫేస్ చేస్తుంటారు. దే వోంట్ గెట్ అప్ బై ద టైమ్ వాట్ దే హ్యావ్ ఫిక్స్డ్ అండ్ స్లెప్ట్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, వాళ్ళు ఏదైనా పిక్నిక్కి వెళ్ళాలి లేదా ఈరోజు వాళ్ళు టూర్కి వెళ్ళాలి అంటే, మీరు నేను కూడా లేపక్కర్లేదు, వాళ్ళది మైండ్లో ఫిక్స్ స్ట్రాంగ్గా అయ్యారంటే మనం లేపకనే మైండ్ అండ్ హార్ట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ దాట్. అంటే వాళ్ళు ఇంకా అది మైండ్లో పడిన తర్వాత మార్నింగ్ మనం చెప్పకనే వాళ్ళే లేచేస్తారు, వాళ్ళే సెట్ చేసేసుకుంటారు అండ్ వాళ్ళే పరిగెడతారు. సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇఫ్ యూ కీప్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు సెట్అప్ యువర్ గోల్ అండ్ గో అహెడ్, డెఫినెట్లీ దట్ విల్ బి వర్కింగ్ అవుట్ ఫర్ యూ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా గోల్ సెట్ చేసుకున్నారంటే దాన్ని అచీవ్ అవ్వడానికి మీకు ఆ కసి రావాలి, ఆ తపన రావాలి. అది రీచ్ అయ్యే వరకు మీలో ఆ కసి అలాగే ఉండాలి. దాన్ని ఫీడ్ చేసుకుంటూ ఆ కసిని మీరు అచీవ్ అవ్వడానికి చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ ఆ చిన్న గోల్స్ని అచీవ్ అవ్వంగానే ఇట్స్ యువర్ బిగ్గర్ గోల్. టు Stop thinking and get into action and do today what others won't, so that tomorrow you can do what others can't. Postponement ni aapesi and meeru ekkada chinna chinna success avutaro akkada proactive ga mimmalni meeru tap cheskuntu mimmalni meeru yes I have achieved, rep cheyalanukunna pani ivala cheyandi, ivala cheyalanukunna pani ippude cheyandi and start immediately to achieve your goal.
Number three, starve your distractions and feed your focus. What are our major distractions అనేది మనం ఐడెంటిఫై చేయాలి. వర్క్ కంటే కూడా మన డిస్ట్రాక్షన్స్ కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూడడంలోనో, లేకపోతే మన మొబైల్, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే ఎఫ్పి, సోషల్ మీడియా, ఎవర్ the distractions are unnecessary gossiping with the friends, all these things are your major distractions. And okasari meer distractions identify chesin tarvata strict ga aa distractions ni pakka petteki prayatninchandi, tappakunda danlo manam success avutam. Fourth point, associate with people of good quality. Try to get around the right people, that's very important. For example, మనకు చిన్నప్పటి నుంచి మనం సేయింగ్ వింటున్నాము, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ అబౌట్ యూ అని. మన సర్కిల్ ఎలాంటిదో, మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, మనం మాట్లాడే వ్యక్తులు, మనం ఇంట్రాక్షన్ చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళను బట్టి మన గురించి చెప్పగలరు. సో దట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వెన్ యు ఆర్ అసోసియేట్ విత్ అంబిషియస్ పీపుల్ అండ్ పాజిటివ్ పీపుల్ అండ్ లైక్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ హయ్యర్ గోల్స్ అండ్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ దర్ లైఫ్ అండ్ కెరియర్ అండ్ సక్సెస్. Definitely the conversations with the winners and positive people is entirely different when you compare with the negative people and low ambitious people. So always try to associate with high ambitious people. And fifth point is most important and very easy point which all of us know from our childhood, LSRW. What is that LSRW, ma'am? We were studied in our school age, that is LSRW. L is listening, S is speaking, R is reading and W is writing. Yes, these four which we are inculcating for the language development of the students. Now, after growing also in our careers, to fix our goals and to get our success, these four are very, very important. For example, what is that? Listening. Yes, motivational speeches kani, workshops kani, classes kani, proactive avadaniki meeku meekuga nachina a active లిస్నింగ్స్ అయినా మీరు చేయొచ్చు. మంచి మ్యూజిక్ ని వినండి, మంచి బుక్స్ ని చదవండి, మంచి నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకు రిలేటెడ్ బుక్స్ కానివ్వండి, మీకు నాలెడ్జ్ ని ఇచ్చే, మీ కెరియర్ లో యూస్ అయ్యే ఏ బుక్స్ అయినా, ఎవరి లైఫ్ లో అయినా మంచి బుక్ అనేది ఒక మంచి స్నేహితుడితో సమానం. తప్పకుండా మీరు అందరూ బుక్స్ చదువుతూ ఉండండి, ఎంత వీలైతే అంత మంచి బుక్స్ చదువుతూ ఉండండి. సో దట్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. స్పీకింగ్ ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ point we told that you associate with the good people and automatically your speaking skills will be improved and your exchange of thought process will be improved. So positive people tho, manchi vyaktulato meeru prashantanga feel ayi మీ ఎనర్జీ లెవెల్స్ ని రీజెనరేట్ చేసుకోగలిగే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. అండ్ దెన్ కమ్ టు రైటింగ్. ఇఫ్ యూ హ్యావ్ రైటింగ్ హ్యాబిట్ ఆఫ్ యువర్ డైరీ, ప్లీజ్ గో అహెడ్. ఇఫ్ నాట్ ఆల్సో, మీకు ఏదైనా థాట్ వచ్చినప్పుడు ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ యువర్ డైరీ. రైటింగ్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని డైరీస్ ఉన్నాయి అంటే ప్రతి ఇయర్కి నాకు 2-3 డైరీస్ తెప్పించుకుంటాను. ఇయర్కి ఒక్క డైరీ సరిపోదు నాకు ప్రొఫెషనల్గా, పర్సనల్గా. అండ్ నాకు ఏ థాట్స్ వచ్చినా కూడా నేను మంచిగా అనిపించిన ప్రతి థాట్ని నేను బుక్లో నోట్ చేసి పెట్టుకుంటాను. సో రైటింగ్, సెట్టింగ్ అప్ యువర్ గోల్స్ అండ్ వర్కింగ్ అవుట్ ఫర్ దాట్ అండ్ ద ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం మీరు ఏదైతే రాసుకుంటారో అది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో మంచి థాట్ వచ్చినప్పుడు పేపర్ మీద పెట్టడం అనేది మంచి హ్యాబిట్. సో విత్ ఆల్ దీస్ 5 టిప్స్ you can kick your laziness and come out from your laziness. Thank you so much for watching the video. If you like the content, please like, comment and share it to your family and friends. And don't forget to subscribe my channel. Press the bell icon for all notifications to get immediately after my updates in the channel. Thank you.